తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దంపతులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తిరుమల చేరుకున్నారు. శ్రీ పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం తెల్లవారుజామున విఐపి బ్రేక్ దర్శనం సమయంలో ఆలయం మహాద్వారం దగ్గరకు చేరుకున్న జస్టిస్ రమణకు చైర్మన్, ఈవో, అదనపు ఈవో, అర్చకులు సంప్రదాయం ప్రకారం ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీవారిని జస్టిస్ ఎన్వి రమణ దంపతులు దర్శించుకున్నారు. సతీ సమేతంగా స్వామివారి ఏకాంత సేవలో పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లలిత కుమారి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రబాబు, తిరుపతి అదనపు జిల్లా జడ్జి వై వీర్రాజు, ప్రోటోకాల్ మ్యాజిస్ట్రేట్ పవన్ కుమార్, డిఐజీ క్రాంతి రాణా టాటా, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గోపీనాథ్ జెట్టి, జిల్లా కలెక్టర్ హరినారాయణ్ పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం అనంతరం జస్టిస్ ఎన్వి రమణ దంపతులు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ వన్ మాత్రమే కాదు, అంతకు మించి.